పూచితామస్ అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే బూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావు రా? ప్రాక్టీస్ రాలే, పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తున్నా తెలియదా? ఎవర్రా అమ్మాయి? అది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. నువ్వేలేరా, చూద్దాంలే. చూడరా, లవర్ విషయంలోనూ సెల్లు విషయంలోనూ తొందర పడకూడదురా. నచ్చింది కదా అని సొంతం చేసుకుంటే మార్కెట్లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి. మీరు అమ్మాయిని చూస్తే అలా అనర్రా. అది చూడు, చూడదు అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా. స్విట్జర్లాండ్ లో అమ్మాయిలు అందరూ ఇక్కడే టచ్ చేస్తారు. పొద్దున మా ట్రూప్ లో పాడతాను, ఒక అమ్మాయి వచ్చిందిరా, అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావురా. ఎలా కనిపిస్తున్నారా నీకు? కనిపించిన ప్రతి మాయకి ఐ లవ్ యూ చెప్పేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా? ఛాన్సే లేదు. ఒకవేళ చెప్తే? చెప్పను. చూస్తే ప్రేమిస్తావురా? ప్రేమించను. ప్రేమిస్తావు? ప్రేమించనరా. అయితే మన ఇద్దరం పెట్టేసుకుందాం. ఏంట్రా బెట్టు, తక్కువలో పెట్టు. నువ్వు రేపు అమ్మాయిని నీకు చూపిస్తాం. చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో, ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ లో ఏ అమ్మాయికి నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదు. ఓకే ఓకే అంటే కాదమ్మా, మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. ఏన మీద ఒట్టే మా డాడీ, స్వీట్ డాడీ. మా డాడీ మీద ఒట్టా? బాబు తలుచుకున్నాడేమోనండి. మామా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో, అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడం లేవు. అసలే మీ నాన్న మీద ఒట్టేశావు, ఆయనకి ఏదైనా తేడా జరిగింది అనుకోలేదు. ఏంట్రా భయపడుతున్నావు? అమ్మాయి ఎంత ఉంది చూపి, ఎక్కడ రా చూపి. అమ్మాయిని చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు రెడీ? ఏదో అమ్మాయి ఆ పనిలో బిజీగా ఉండి రానంద్, ఆ బొకే షాప్ లో ఉందే ఆ అమ్మాయి. ఏదో షాప్ లో ఉన్నామ్మా, ఆ చేతిలో బొకే పట్టుకున్నామ్మా. ఏ జిల్లా ఉంది కదా, ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది కదా. అనిపించట్లేదు. రిచ్ మీద అసలు నాన్న మీద ఒట్టేసాను. కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. ఒట్టేసాం, ఐ లవ్ చెప్పకూడదు. చెప్పకూడదు ఫాదర్ సెంటిమెంట్. నోకి ఫిట్టింగ్ పెడతారు కానీ అమ్మాయి చెప్తే ఓహో అది మీకు ఓకే కదా, దానికి ఒట్టలేదు కదా. ఆ అమ్మాయి నాకు ఐ లవ్ చెప్పుద్దు, ఆ అమ్మాయి నాకు చెప్పుద్దా? రే ఆ అమ్మాయి నిన్ను సగం ఒట్టేంచే. ఒరే వాడి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం. రాజరత్ మీ వాయిస్ రివైండ్ చేసి రివైండ్ చేసి గుర్తించుకొని మరీ విన్నాను. ఎస్ ఆ వాయిస్ ఫెంటాస్టిక్, ఎలాగైనా సరే మీతో పడించాలని ఫిక్స్ అయిపోయా నేను. ప్లీజ్ మీరు మా ట్రూప్ లో పాడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, మీ లైఫ్ ఏ మారిపోద్ది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చి వచ్చిందే. ఏంటి సార్ అది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్వాలేదు సార్, చెప్పండి సార్. మా ట్రూప్ లో ప్రభా అని 6 ఫీట్ 6 ప్యాక్ తో ఒకడు ఉన్నాడు. వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది. మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి. మీ దగ్గర రీసెక్లు కూడా అడుగుండి. వాడే బ్లాక్ డ్రెస్, 6 ఫీట్, పిల్లి కట్టబడి పక్కన ఉన్నాడే వాడే. మోహన్ చూసి జాతకం చెప్పేవాడు. ఏంటి అలా ఉండిపోయారు? మా వాణి చూడగానే మీరు లవ్ లో పడ్డారేంటి? నాకు మ్యూజిక్ అంటే ప్రాణం, నీ లవ్ గివ్ నాకు పడదు. నాకు అసలు సింగర్ ఛాన్స్ అవ్వద్దు. మీకు మీ ట్రూప్ కి వద్దండి. అది కాదండి నేను చెప్పేది. ఒకసారి అది థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎలా ఉందిరా? అద్దరింది మావా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం. ఏంట్రా మర్చిపోయావా? గాడ్ బ్లెస్ యూ. త్వరగా రావే, టైం అవుతుంది. కమింగ్.
కమింగ్ కమ్ ఆన్ ఫాస్ట్ పద 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 ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా ఎందుకు ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు టిక్కెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చామంటున్నారు ఇక్కడ టిక్కెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చు అంట మై గాడ్ ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా ఇప్పుడు ఎలా ఈ రమణారెడ్డిని నమ్మితే కొంప మునిగిందే హలో ఆ బూచి అడగడం మర్చిపోయాను తిన్నావా ఏంటి సార్ మూడంతా సుస్త్రి మిస్త్రి అమ్మాయి కాస్త పోస్త్రి పోస్త్రి కదరా నా కోస్త్రి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిలా అదేంటి సార్ రేయ్ బౌల్డ్ రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ అవుతారండి మా టైం అంత వేస్ట్ అయిపోయింది ఇట్స్ ఓకే ఎంత కొంత అమౌంట్ మాకు మొట్ట చెప్పి సెటిల్ చేయండి నేను సెటిల్ చేయడం కాదురా మీరే నాకు డబ్బు పే చేయాలి ఎందుకు సార్ ఎందుకు ఇన్నాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మేపాను కదరా గాడిదల్లాగా అది అమౌంట్ ఇస్తాడు అబ్బా సి ఓల్డ్ మ్యాన్ ఒక్కోసారి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంటాయి పట్టించుకోకూడదు ఓహో సి యంగ్ మ్యాన్ ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతుంటాయి దాన్ని కూడా పట్టించుకోకూడదు ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకట్టాలి సార్ రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేశారు కదా వీధుల్లో పాడి సంపాదించండిరా దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి ఓకే ఓకే అంతవరకు మీరు ఇక్కడే ఉండండి ఇక్కడంటే ఇక్కడ కాదురా ఫాలో మీ ఎక్కడికి మామా ఏమైందిరా ఎక్స్క్యూజ్ మీ వెర్ ఇస్ ద ప్లేస్ డాడ్ డాడ్ దే ఓకే థ్యాంక్ యూ స్విట్జర్లాండ్లో కూడా స్లమ్ ఉంటుందని ఇప్పుడే తెలిసిందిరా ఆ స్లమ్ డాగ్ మిలియనర్ ఏదో ఇక్కడే తీసుకోవచ్చు కదరా హైదరాబాద్లో కూడా ఇలాంటి దరిద్రమైన బతుకు బతకలేదురా మాకు నరకం ఎచ్చి చూపించాడు వాడికి నీ పవర్ ఏంటో చూపించాడు రా మావా ఎక్కడరా బూచ్ థామస్ ఏంటి మా వాళ్ళు ఇండియాలో తను బెదిరించావట ఎస్ బెదిరించాను అయితే ఏంటట వెళ్ళాం ఇక్కడే ఉంటాం పాస్పోర్ట్లు కూడా ఇవ్వండి బాకీ తీర్చకనే ఇవ్వండి కానీ రూమ్ మాత్రం మార్చండి సార్ చాలా గలీజ్గా ఉంది అదయ్యా మర్యాద అంటే నోచిపోయిందంటరా మమ్మల్ని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత బుచ్చిగారి దగ్గరికి వెళ్ళి అడికి అలా వెళ్ళబడి పెద్దమడతామంటరా మా పరువు తీసావు కదరా ఆయన నీకు గుర్తుందా ఇద్దరు టెన్షన్ పడుతున్నారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంతే కదా నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ని పెట్టాను మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం నిజంగానే మావా వర్కౌట్ అవుద్దా ఎందుకు వర్కౌట్ అవ్వదు ఎప్పుడు నుంచి ట్రై చేస్తున్నా కదా ఒప్పుకుంటుందా అంటే ఆడ స్పాన్సరా ఆడ స్పాన్సర్లు ఉండరాంటే నువ్వు చెప్పు డార్లింగ్ నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను అంతవరకు మీరు ఆ బూజ్ థామస్ అప్పు తీసి చెప్పాలని ఉండండి అంటే మేము అనుకోవాలా దానికి నా పర్మిషన్ ఎందుకురా